హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోంగూర పెసరపప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర అంటే ఇష్టపడిన వారు ఈ విధంగా చేసి పెట్టారు అంటే ఇట్టే లాగించేస్తారు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కడాయిని తీసుకొని దానిలో ఆయిల్ వేసి వెల్లుల్లి ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఒక రెండు చిన్న ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాయి. వీటన్నింటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయినాక రెండు చిన్న సైజు టమాటాలని తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. దీనిలో రుచికి తగినంత సాల్ట్, కొంచెం పసుపు, రుచికి తగినంత కారం వీటన్నింటినీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. టమాటాస్ అన్నీ మెత్తగా కుక్ అయినాయి కదా. ఇప్పుడు దీనిలో గోంగూరని ఆల్రెడీ మనం బాయిల్ చేసి మిక్సీ చేసుకున్నాం అన్నమాట, స్మూత్ పేస్ట్గా. ఈ పేస్ట్ మొత్తాన్ని దీనిలో వేసేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకుందాం. గోంగూరని ఒక 5 మినిట్స్ ఇలాగ కుక్ చేసుకుందాం. ఈ విధంగా కుక్ చేసుకోవడం వలన గోంగూరలో ఉన్న పచ్చివాసన అంతా పోతుందన్నమాట. ఈ విధంగా ఆయిల్ తేలినంత వరకు కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పెసరపప్పుని ఆల్రెడీ మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం అన్నమాట. ఈ విధంగా బాయిల్ చేసిన పెసరపప్పును కూడా దీనిలో కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అన్నీ రెడీగా ఉంటే గనక మనకి 5 నుంచి 10 నిమిషాల లోపే మనకి పప్పు రెడీ అవుతుంది. కాసేపు 4 to 5 మినిట్స్ ఆ గోంగూరని కుక్ చేసినంత వరకే, ఎందుకంటే ఆల్రెడీ మనకి పెసరపప్పు అన్నీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వర్క్ చేసే ఉమెన్స్ అయినా బ్యాచిలర్స్ వాళ్ళైనా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ గోంగూర పప్పుని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.